సార్వత్రిక ఎన్నికలు దగ్గర పడుతున్నటువంటి నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి కొన్ని పార్టీలు అధికారం మాదంటే మాదంటూ జబ్బలు చరుచుకుంటున్నటువంటి నేపథ్యంలో అసలు ఆంధ్రప్రదేశ్ ప్రజల అభిప్రాయం ఏ రకంగా ఉంది, ఆంధ్రప్రదేశ్ ప్రజల నాడి ఏ రకంగా ఉంది, వారు ఏ పార్టీకి ఎన్ని స్థానాలు ఇవ్వబోతున్నారు, ఎవరిని ముఖ్యమంత్రిని చేయబోతున్నారు అనే అంశాల మీద పయనీర్ స్ట్రాటజీస్ అనేటువంటి సంస్థ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి 175 అసెంబ్లీ నియోజకవర్గాలతో పాటుగా 25 లోక్సభ నియోజకవర్గాల్లో కూడా సర్వే నిర్వహించింది. ఆ సర్వే రిపోర్ట్ ఏంటనేది మనం ఒకసారి చూసేటువంటి ప్రయత్నం చేస్తే, శ్రీకాకుళం జిల్లాలో శ్రీకాకుళం లోక్సభ నియోజకవర్గంతో పాటుగా శ్రీకాకుళంలో ఉన్నటువంటి అసెంబ్లీ నియోజకవర్గాలైన ఇచ్చాపురం, టెక్కిలి, పలాస, పాతపట్నం, ఆముదాల వలస, శ్రీకాకుళం, నరసన్నపేట, అంటే శ్రీకాకుళం లోక్సభతో పాటుగా శ్రీకాకుళం జిల్లాలో ఉన్నటువంటి అసెంబ్లీ నియోజకవర్గాల్లో సర్వే నిర్వహించింది. ఈ సర్వే ప్రకారంగా రానున్నటువంటి ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి, అంటే ఎన్డీఏ కూటమి అంటే తెలుగుదేశం పార్టీ, జనసేన, భారతీయ జనతా పార్టీ పొత్తు పెట్టుకొని ఒక కూటమిగా ఎన్నికలను ఫేస్ చేస్తున్నటువంటి నేపథ్యంలో ఎన్డీఏ కూటమికి 53% ఓట్లు పడబోతున్నట్లుగా, నెక్స్ట్ వైఎస్ఆర్సీపీకి 42% ఓట్లు పడబోతున్నట్లుగా, ఇండియా కూటమికి 3% ఓట్లు పడబోతున్నట్లుగా, ఇతరులకి 2% ఓట్లు పడే అవకాశం ఉంది అన్నట్లుగా ఈ పయనీర్ సంస్థ చేసినటువంటి సర్వే ద్వారా మనకి తెలియజేస్తూ ఉంది. అంటే ఓవరాల్గా చూసుకున్నట్లయితే శ్రీకాకుళం జిల్లాలో ఎన్డీఏకే ఎక్కువ ఓట్లు పడే అవకాశం ఉంది, ఎన్డీఏ వైపే ప్రజల నాడి ఉండే అవకాశం ఉంది అంటూ కూడా వీరైతే రిపోర్ట్ ద్వారా మనకు తెలియజేస్తూ ఉన్నారు. నెక్స్ట్ విజయనగరం జిల్లాలో ఉన్నటువంటి విజయనగరం పార్లమెంటు స్థానంతో పాటుగా అక్కడ అసెంబ్లీ స్థానాలైనటువంటి ఎచ్చెర్ల, రాజం, బొబ్బిలి, చీపురుపల్లి, గజపతి నగరం, నెల్లిమర్ల, విజయనగరం అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఈ పయనీర్ సంస్థ సర్వే చేపట్టింది. ఆ సర్వే ప్రకారంగా ఎన్డీఏ కూటమికి 49% ఓట్లు పడబోతున్నట్లుగా, వైఎస్ఆర్సీపీకి 46% ఓట్లు పడబోతున్నట్లుగా, ఇండియా కూటమికి 3% ఓట్లు పడబోతున్నట్లుగా, అలాగే ఇతరులకి ఇక్కడ 2% ఓట్లు పడే అవకాశం ఉన్నట్లుగా ఈ సర్వే రిపోర్ట్ అయితే మనకి ఇచ్చింది. దీని ప్రకారంగా చూసుకున్నట్లయితే విజయనగరం జిల్లాలో కూడా ఎన్డీఏ కూటమే సత్తా చాటబోతున్నట్లుగా మనం భావించవచ్చు. నెక్స్ట్ అరకు లోక్సభ స్థానంతో పాటుగా అరకు లోక్సభ స్థానంలో ఉన్నటువంటి కొన్ని అసెంబ్లీ నియోజకవర్గాలైన పాలకొండ, కురుపాం, పార్వతీపురం, సాలూరు, అరకులోయ, పాడేరు, రంపచోడవరం, ఈ లోక్సభ స్థానంతో పాటుగా ఈ 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఇండియా కూటమి 44% ఓట్లను కైవసం చేసుకోబోతున్నట్లుగా, అధికార వైఎస్ఆర్సీపీ 51% ఓట్లను కైవసం చేసుకోబోతున్నట్లుగా, ఇండియా కూటమి 3% ఓట్లు కైవసం చేసుకోబోతున్నట్లుగా, అలాగే ఇతరులు 2% ప్రభావం చూపించే అవకాశం ఉందన్నట్లుగా ఈ పయనీర్ సంస్థ అయితే ఈ సర్వే ద్వారా మనకు తెలియజేస్తూ ఉంది. అంటే అరకు పార్లమెంటు స్థానం వరకే అయితే వైఎస్ఆర్సీపీ సత్తా చాటబోతోంది అంటూ ఈ సర్వే సంస్థ మనకి ఈ రిపోర్ట్ ద్వారా తెలియజేస్తూ ఉంది. నెక్స్ట్ విశాఖపట్నం లోక్సభ స్థానంతో పాటుగా విశాఖపట్నం లోక్సభ స్థానంలో ఉన్నటువంటి పరిధిలో ఉన్నటువంటి శృంగవరపుకోట, భీమిలి, విశాఖపట్నం తూర్పు, విశాఖపట్నం దక్షిణం, విశాఖపట్నం ఉత్తరం, విశాఖపట్నం పశ్చిమం, గాజువాక, ఈ అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఎన్డీఏ కూటమి 55% ఓట్ బ్యాంక్ని కైవసం చేసుకోబోతున్నట్లుగా, అధికార వైఎస్ఆర్సీపీ కేవలం 39% ఓట్ బ్యాంకే పరిమితం కాబోతున్నట్లుగా, ఇండియా కూటమి ఇక్కడ 4% ఓట్లను కైవసం చేసుకోబోతున్నట్లుగా, ఇతరులు 2% ప్రభావం చూపించబోతున్నట్లుగా ఈ పయనీర్ సంస్థ చేసినటువంటి సర్వే ద్వారా మనకి తెలుస్తూ ఉంది. అంటే విశాఖపట్నంలో క్లియర్గా ఎన్డీఏ కూటమి సత్తా చాటబోతోంది అంటూ ఈ సర్వే సంస్థ తెలియజేస్తూ ఉంది. నెక్స్ట్ అనకాపల్లి లోక్సభ స్థానంతో పాటుగా అనకాపల్లి లోక్సభ స్థానంలో ఉన్నటువంటి అసెంబ్లీ నియోజకవర్గాల్లో చోడవరం, మాడుగుల, అనకాపల్లి, పెందుర్తి, యలమంచిలి, పాయకరావుపేట, నర్సీపట్నం, ఈ అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఎన్డీఏ కూటమి 53% ఓట్ బ్యాంక్ని కైవసం చేసుకోబోతుందని,
వైఎస్ఆర్సిపి 42% ఓట్ బ్యాంక్ని కైవసం చేసుకోబోతుందని, ఇండియా కూటమి 3% ఓట్లను కైవసం చేసుకోబోతుందని, ఇతరులు 2% ప్రభావం చూపించబోతున్నారు అంటూ ఈ పయనీర్ సంస్థ వారి సర్వే రిపోర్ట్ ద్వారా మనకు తెలియజేస్తుంది. ఓవరాల్గా చూసుకున్నట్లయితే అనకాపల్లి లోక్సభలో ఎన్డీఏ కూటమి సత్తా చాటబోతుంది అన్నట్లుగా ఈ సర్వే సంస్థ మనకు తెలియజేస్తూ ఉంది. నెక్స్ట్, కాకినాడ లోక్సభ స్థానంతో పాటుగా కాకినాడ లోక్సభ పరిధిలో ఉన్నటువంటి అసెంబ్లీ నియోజకవర్గాలైన తుని, ప్రత్తిపాడు, పిఠాపురం, కాకినాడ రూరల్, పెద్దాపురం, కాకినాడ సిటీ, జగ్గంపేట ఈ అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఎన్డీఏ కూటమి 53% ఓట్ బ్యాంక్ని కైవసం చేసుకోబోతున్నట్లుగా, వైఎస్ఆర్సిపి 42% పరిమితం కాబోతున్నట్లుగా, ఇండియా కూటమి 3% ఓట్ బ్యాంక్ని కైవసం చేసుకోబోతున్నట్లుగా, ఇతరులు 2% అక్కడ ప్రభావం చూపించే అవకాశం ఉంది అన్నట్లుగా ఈ పయనీర్ సంస్థ మనకి సర్వే ద్వారా తెలియజేస్తోంది. ఓవరాల్గా చూసుకున్నట్లయితే కాకినాడ ఎంపీ స్థానం ఎన్డీఏ కూటమికే దక్కబోతోంది అంటూ ఈ పయనీర్ సంస్థ మనకు తెలియజేస్తోంది. నెక్స్ట్, రాజమండ్రి లోక్సభ, అలాగే రాజమండ్రి లోక్సభ పరిధిలో ఉన్నటువంటి అసెంబ్లీ నియోజకవర్గాల్లో పయనీర్ సంస్థ సర్వే చేసింది. అనపర్తి, రాజానగరం, రాజమహేంద్రవరం సిటీ, రాజమహేంద్రవరం రూరల్, కొవ్వూరు, నిడదవోలు, గోపాలపురం ఈ అసెంబ్లీ నియోజకవర్గాలతో పాటుగా రాజమండ్రి లోక్సభ నియోజకవర్గంలో ఎన్డీఏ కూటమి 52% ఓట్లను కైవసం చేసుకోబోతున్నట్లుగా, అధికార వైఎస్ఆర్సిపి 43% ఓట్ బ్యాంక్ని సొంతం చేసుకోబోతున్నట్లుగా, ఇండియా కూటమికి అక్కడ 3% ఓట్లు దక్కే అవకాశం ఉందని, ఇతరులు 2% అక్కడ ప్రభావం చూపించే అవకాశం ఉంది అంటూ కూడా పయనీర్ సంస్థ మనకు తెలియజేస్తూ ఉంది. ఓవరాల్గా రాజమండ్రి వరకు వచ్చేస్తే రాజమండ్రి లోక్సభ స్థానాన్ని ఎన్డీఏ కూటమే కైవసం చేసుకోబోతుంది, అక్కడ ఎన్డీఏ 52% ఓట్ బ్యాంక్తో సత్తా చాటబోతోంది అంటూ కూడా ఈ సర్వే సంస్థ మనకు తెలియజేస్తూ ఉంది. నెక్స్ట్, అమలాపురం లోక్సభతో పాటుగా అమలాపురం లోక్సభ పరిధిలో ఉన్నటువంటి అసెంబ్లీ నియోజకవర్గాలైన రామచంద్రాపురం, ముమ్మడివరం, అమలాపురం, రాజోలు, పిగన్నవరం, కొత్తపేట, మండపేట ఈ అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఎన్డీఏ కూటమి 55% ఓట్లను కైవసం చేసుకోబోతున్నట్లుగా, వైఎస్ఆర్సిపి 40% పరిమితం కాబోతున్నట్లుగా, ఇండియా కూటమి 3%, అలాగే ఇతరులు 2% ఇక్కడ ప్రభావం చూపించే అవకాశం ఉందంటూ కూడా పయనీర్ సంస్థ మనకు తెలియజేస్తూ ఉంది. ఓవరాల్గా అమలాపురం లోక్సభ స్థానాన్ని ఎన్డీఏ కూటమి గెలవబోతోంది, ఎన్డీఏ కూటమి అమలాపురంలో సత్తా చాటబోతోంది అంటూ కూడా ఈ సర్వే సంస్థ మనకి రిపోర్ట్ ద్వారా తెలియజేస్తూ ఉంది. నెక్స్ట్, నర్సాపూర్ పార్లమెంటుతో పాటుగా నర్సాపూర్ పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి అసెంబ్లీ నియోజకవర్గాలైన ఆచంట, పాలకొల్లు, నర్సాపురం, భీమవరం, ఉండి, తణుకు, తాడేపల్లిగూడెం ఈ అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఎన్డీఏ కూటమి 54% ఓట్ బ్యాంక్ని కైవసం చేసుకోబోతున్నట్లు, అధికార వైఎస్ఆర్సిపి 41% పరిమితం కాబోతున్నట్లుగా, ఇండియా కూటమి ఇక్కడ 3%, ఇతరులు 2% ప్రభావం చూపించబోతున్నారంటూ కూడా ఈ పయనీర్ స్ట్రాటజీస్ అనేటువంటి సంస్థ వారి రిపోర్ట్ ద్వారా మనకు తెలియజేస్తూ ఉంది. ఓవరాల్గా చూసుకున్నట్లయితే నర్సాపూర్ పార్లమెంటు పరిధిలో ఎన్డీఏ కూటమి సత్తా చాటబోతోంది, ఎన్డీఏ కూటమి అక్కడ గెలవబోతోంది అంటూ కూడా ఈ సర్వే సంస్థ వారి రిపోర్ట్ ద్వారా మనకు తెలియజేస్తూ ఉంది. నెక్స్ట్, ఏలూరు లోక్సభ పరిధిలో ఉన్నటువంటి అసెంబ్లీ నియోజకవర్గాలైన ఉంగుటూరు, దిందులూరు, ఏలూరు, పోలవరం, చింతలపూడి, నూజివీడు, కైకలూరు ఈ అసెంబ్లీ నియోజకవర్గాల్లో పయనీర్ సంస్థ సర్వే చేపట్టగా ఎన్డీఏ కూటమి ఇక్కడ 51% ఓట్లను కైవసం చేసుకోబోతున్నట్లు, అధికార వైఎస్ఆర్సిపి 44% పరిమితం కాబోతున్నట్లు, ఇండియా కూటమి 3%, ఇతరులు 2% అక్కడ ప్రభావం చూపించే అవకాశం ఉన్నట్లుగా ఈ పయనీర్ సంస్థ అయితే మనకు తెలియజేస్తుంది. ఓవరాల్గా ఏలూరు లోక్సభ ఎన్డీఏ కూటమి కైవసం చేసుకోబోతున్నట్లుగా, ఎన్డీఏ కూటమే ఏలూరు పార్లమెంటు స్థానాన్ని గెలవబోతున్నట్లుగా ఈ పయనీర్ సంస్థ మనకు తెలియజేస్తూ ఉంది. నెక్స్ట్, మచిలీపట్నం లోక్సభతో పాటుగా మచిలీపట్నం లోక్సభ పరిధిలో ఉన్నటువంటి గన్నవరం, గుడివాడ, పెడన, మచిలీపట్నం, అవనిగడ్డ, పెనమలూరు, పామర్రు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఎన్డీఏ కూటమి 52% గెలుచుకోబోతున్నట్లుగా, వైఎస్ఆర్సిపి 43% పరిమితం కాబోతున్నట్లు, ఇండియా కూటమి 3%, ఇతరులు 2% అక్కడ ప్రభావం చూపించబోతున్నారన్నట్లుగా
ఈ సర్వే సంస్థ మనకు తెలియజేస్తూ ఉంది. ఓవరాల్గా చూసుకున్నట్లయితే మచిలీపట్నం లోక్సభ స్థానంలో ఎన్డీఏ కూటమే సత్తా చాటబోతోంది, మచిలీపట్నం లోక్సభ స్థానాన్ని ఎన్డీఏ కూటమి గెలవబోతోంది అంటూ పైనీర్ సంస్థ వారి రిపోర్ట్ ద్వారా మనకు తెలియజేస్తోంది. నెక్స్ట్ విజయవాడ, విజయవాడ లోక్సభ స్థానంతో పాటుగా విజయవాడ లోక్సభ స్థానం పరిధిలో ఉన్నటువంటి అసెంబ్లీ స్థానాలైన తిరువూరు, విజయవాడ పశ్చిమం, విజయవాడ సెంట్రల్, విజయవాడ తూర్పు, మైలవరం, నందిగామ, జగ్గయ్యపేట అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఎన్డీఏ కూటమి 52% ఓట్ బ్యాంక్ని కైవసం చేసుకోబోతున్నట్లుగా, అధికార వైఎస్ఆర్సీపీ 43% ఇక్కడ పరిమితం కాబోతున్నట్లుగా, ఇండియా కూటమి 3%, ఇతరులు 2% అక్కడ ప్రభావం చూపించబోతున్నట్లుగా ఈ సర్వే సంస్థ మనకు తెలియజేస్తూ ఉంది. ఓవరాల్గా చూసుకున్నట్లయితే విజయవాడ లోక్సభ స్థానాన్ని ఎన్డీఏ కూటమే గెలవబోతుంది, ఎన్డీఏ కూటమి విజయవాడలో సత్తా చాటబోతోంది అంటూ కూడా ఈ సర్వే సంస్థ మనకు తెలియజేస్తూ ఉంది. నెక్స్ట్ గుంటూరు లోక్సభ, గుంటూరు లోక్సభతో పాటుగా గుంటూరు లోక్సభ పరిధిలో ఉన్నటువంటి అసెంబ్లీ నియోజకవర్గాలైన తాడికొండ, మంగళగిరి, పొన్నూరు, తెనాలి, పత్తిపాడు, గుంటూరు పశ్చిమం, గుంటూరు తూర్పు ఈ అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఎన్డీఏ కూటమి 54% ఓట్ బ్యాంక్ని కైవసం చేసుకోబోతున్నట్లుగా, అలాగే వైఎస్ఆర్సీపీ 41% పరిమితం కాబోతున్నట్లు, ఇండియా కూటమి 3%, ఇతరులు 2% అక్కడ ప్రభావం చూపించే అవకాశం ఉందంటూ కూడా పైనీర్ సంస్థ వారి రిపోర్ట్ ద్వారా మనకు తెలియజేస్తుంది. ఓవరాల్గా గుంటూరు లోక్సభ స్థానాన్ని ఎన్డీఏ కూటమి గెలవబోతోంది అంటూ ఈ సర్వే సంస్థ మనకు తెలుపుతోంది. నరసరావుపేట లోక్సభతో పాటుగా నరసరావుపేట లోక్సభ స్థానం పరిధిలోకి వచ్చినటువంటి పెదకూరపాడు, చిలకలూరుపేట, నరసరావుపేట, సత్తినపల్లి, వినుకొండ, గురజాల, మాచర్ల ఈ అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఎన్డీఏ కూటమి 51% ఓట్ బ్యాంక్ని కైవసం చేసుకోబోతున్నట్లు, అధికార వైఎస్ఆర్సీపీ 44% ఇక్కడ పరిమితం కాబోతున్నట్లు, ఇండియా కూటమి 3%, ఇతరులు 2% ఈ లోక్సభ పరిధిలో సత్తా చాటే అవకాశం ఉంది అంటూ కూడా మనకి ఈ సర్వే రిపోర్ట్ తెలియజేస్తుంది. ఓవరాల్గా నరసరావుపేట ఎంపీ స్థానం కూడా ఎన్డీఏకే దక్కబోతోంది అంటూ ఈ సర్వే సంస్థ మనకు తెలియజేస్తుంది. నెక్స్ట్ బాపట్ల లోక్సభతో పాటుగా బాపట్ల లోక్సభ పరిధిలో ఉన్నటువంటి అసెంబ్లీ నియోజకవర్గాలైన వేమూరు, రేపల్లె, బాపట్ల, పర్చూరు, అద్దంకి, చీరాల, సంతనూతలపాడు ఈ అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఎన్డీఏ కూటమి 52% ఓట్లను కైవసం చేసుకోబోతుంది, వైఎస్ఆర్సీపీ 43% పరిమితం కాబోతోంది, ఎన్డీఏ కూటమి 3%, ఇతరులు 2% ఇక్కడ ప్రభావం చూపబోతున్నట్లుగా ఈ సర్వే సంస్థ మనకి తెలియజేస్తుంది. ఓవరాల్గా బాపట్ల లోక్సభ స్థానాన్ని కూడా ఎన్డీఏ కైవసం చేసుకోబోతున్నట్లుగా ఈ సర్వే రిపోర్ట్ మనకు తెలియజేస్తుంది. నెక్స్ట్ ఒంగోలు లోక్సభతో పాటుగా ఒంగోలు లోక్సభ పరిధిలో ఉన్నటువంటి ఎర్రగొండపాలెం, దర్శి, ఒంగోలు, కొండపి, మార్కాపురం, గిద్దలూరు, కనిగిరి అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఎన్డీఏ కూటమి 51% అక్కడ ప్రభావితం చూపించబోతున్నట్లుగా, వైఎస్ఆర్సీపీ 44% పరిమితం కాబోతున్నట్లుగా, ఇండియా కూటమి 3%, ఇతరులు 2% అక్కడ ప్రభావం చూపించే అవకాశం ఉందని, ఓవరాల్గా ఒంగోలు లోక్సభ స్థానాన్ని ఎన్డీఏ కూటమి కైవసం చేసుకోబోతున్నట్లుగా ఈ సర్వే సంస్థ మనకు తెలియజేస్తూ ఉంది. నెక్స్ట్ నెల్లూరు, నెల్లూరు లోక్సభతో పాటుగా నెల్లూరు లోక్సభ పరిధిలో ఉన్నటువంటి అసెంబ్లీ నియోజకవర్గాలైన కందుకూరు, కావలి, ఆత్మకూరు, కోవూరు, నెల్లూరు సిటీ, నెల్లూరు రూరల్, ఉదయగిరి అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఎన్డీఏ కూటమి 53% ఓట్లను కైవసం చేసుకోబోతున్నట్లుగా, వైఎస్ఆర్సీపీ ఇక్కడ కేవలం 42% పరిమితం కాబోతున్నట్లు, ఇండియా కూటమి 3%, ఇతరులు 2% అక్కడ ప్రభావం చూపించబోతున్నట్లుగా ఈ సర్వే సంస్థ మనకు తెలియజేస్తుంది. ఓవరాల్గా నెల్లూరు లోక్సభని ఎన్డీఏ కైవసం చేసుకోబోతోంది, అక్కడ గెలవబోతోంది అన్నట్లుగా ఈ సర్వే సంస్థ మనకు తెలియజేస్తుంది. నెక్స్ట్ తిరుపతి, తిరుపతి లోక్సభతో పాటుగా తిరుపతి లోక్సభ పరిధిలో ఉన్న సర్వేపల్లి, గూడూరు, సూళ్లూరుపేట, వెంకటగిరి, తిరుపతి, శ్రీకాళహస్తి, సత్యవేడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఎన్డీఏ కూటమి 44%, వైఎస్ఆర్సీపీ 51%, ఇండియా కూటమి 3%, ఇతరులు 2% అక్కడ ప్రభావం చూపించే అవకాశం ఉన్నట్లుగా ఈ సర్వే సంస్థ మనకు తెలియజేస్తుంది. ఓవరాల్గా చూసుకున్నట్లయితే తిరుపతి లోక్సభ స్థానాన్ని వైఎస్ఆర్సీపీ కైవసం చేసుకోబోతున్నట్లుగా ఈ పైనీర్ సంస్థ అయితే మనకు తెలియజేస్తూ ఉంది. కడప, కడప లోక్సభతో పాటుగా కడప లోక్సభ పరిధిలో ఉన్నటువంటి బద్వేలు, కడప, పులివెందుల, కమలాపురం, జమ్మలమడుగు,
ప్రొద్దుటూరు, మైదుకూరు ఈ అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఎన్డీఏ కూటమి 36% ఓట్లను గెలుచుకోబోతున్నట్లుగా, అధికార వైఎస్ఆర్సీపీ 54% ఓట్ బ్యాంకుని కైవసం చేసుకోబోతున్నట్లుగా, ఇండియా కూటమి ఇక్కడ 8% ఓట్ బ్యాంకుని కైవసం చేసుకోబోతున్నట్లుగా, ఇతరులు 2% ఓట్లని పొందే అవకాశం ఉందంటూ కూడా ఈ పయనీర్ సంస్థ అయితే మనకు తెలియజేస్తూ ఉంది. ఓవరాల్గా చూసుకున్నట్లయితే కడప లోక్సభ స్థానం వైఎస్ఆర్సీపీ గెలవబోతోంది అన్నట్లుగా ఈ సర్వే సంస్థ మనకి రిపోర్ట్ తెలియజేస్తూ ఉంది. నెక్స్ట్, రాజంపేట లోక్సభ స్థానంతో పాటుగా రాజంపేట లోక్సభ స్థానంలో ఉన్నటువంటి అసెంబ్లీ నియోజకవర్గాలైన రాజంపేట, కోడూరు, రాయచోటి, తంబళ్ళపల్లి, పీలేరు, మదనపల్లి, పొంగనూరు ఈ అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఇండియా కూటమి 45% పరిమితం కాబోతున్నట్లుగా, వైఎస్ఆర్సీపీ 49% ఇక్కడ ఓట్ బ్యాంక్ని కైవసం చేసుకోబోతున్నట్లుగా, ఇండియా కూటమి 4% ఓట్లను కైవసం చేసుకోబోతున్నట్లుగా, అలాగే ఇతరులు 2% ఇక్కడ ప్రభావం చూపించే అవకాశం ఉన్నట్లుగా, ఓవరాల్గా రాజంపేట లోక్సభ స్థానం వైఎస్ఆర్సీపీ గెలవబోతున్నట్లుగా ఈ పయనీర్ సంస్థ మనకు తెలియజేస్తూ ఉంది. నెక్స్ట్, చిత్తూరు లోక్సభతో పాటుగా చిత్తూరు లోక్సభ పరిధిలో ఉన్న చంద్రగిరి, నగరి, గంగాధర నెల్లూరు, చిత్తూరు, పూతలపట్టు, పలమనేరు, కుప్పం ఈ అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఎన్డీఏ కూటమికి 46% ఓట్లు రాబోతున్నట్లుగా, వైఎస్ఆర్సీపీకి 49% ఓట్లు రాబోతున్నట్లుగా, ఇండియా కూటమికి 3%, ఇతరులకు 2% ఓట్లు రాబోతున్నట్లుగా పయనీర్ సంస్థ మనకు తెలియజేస్తూ ఉంది. ఓవరాల్గా చూసుకున్నట్లయితే చిత్తూరు లోక్సభ స్థానం మాత్రం అధికార వైఎస్ఆర్సీపీ కైవసం చేసుకోబోతున్నట్లుగా ఈ పయనీర్ సంస్థ మనకు తెలియజేస్తూ ఉంది. నంద్యాల లోక్సభ స్థానంతో పాటుగా నంద్యాల లోక్సభ స్థానం పరిధిలో ఉన్నటువంటి ఆళ్లగడ్డ, శ్రీశైలం, నందికొట్కూరు, పాణ్యం, నంద్యాల, బనగానపల్లె, దోన్ ఈ అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఇండియా కూటమి 45% ఓట్లు కైవసం చేసుకోబోతున్నట్లుగా, వైఎస్ఆర్సీపీ 49% ఓట్ బ్యాంక్ని కైవసం చేసుకోబోతున్నట్లుగా, ఇండియా కూటమి 4%, ఇతరులు 2% అక్కడ ప్రభావం చూపించే అవకాశం ఉన్నట్లుగా ఈ పయనీర్ సంస్థ మనకు తెలియజేస్తోంది. ఓవరాల్గా నంద్యాల పార్లమెంటు స్థానాన్ని వైఎస్ఆర్సీపీ కైవసం చేసుకోబోతున్నట్లుగా ఈ సర్వే సంస్థ మనకు తెలియజేస్తూ ఉంది. నెక్స్ట్, కర్నూలు లోక్సభతో పాటుగా కర్నూలు లోక్సభ పరిధిలో ఉన్నటువంటి అసెంబ్లీ నియోజకవర్గాలైన కర్నూలు, పత్తికొండ, కోడుమూరు, ఎమ్మెగనూరు, మంత్రాలయం, ఆదోని, ఆలూరు ఈ అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఎన్డీఏ కూటమి 46%, వైఎస్ఆర్సీపీ 49%, ఇండియా కూటమి 3%, ఇతరులు 2%. ఓవరాల్గా కర్నూలు లోక్సభ స్థానాన్ని వైఎస్ఆర్సీపీ కైవసం చేసుకోబోతున్నట్లుగా ఈ పయనీర్ సంస్థ మనకు తెలియజేస్తూ ఉంది. నెక్స్ట్, అనంతపురం లోక్సభ స్థానంతో పాటుగా అనంతపురం లోక్సభ పరిధిలో ఉన్నటువంటి అసెంబ్లీ నియోజకవర్గాలైన రాయదుర్గం, ఉరవకొండ, గుంతకల్, తాడిపత్రి, సింగనమల, అనంతపురం, అలాగే కళ్యాణదుర్గం ఈ అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఇండియా కూటమి 54% ఓట్లను కైవసం చేసుకోబోతున్నట్లుగా, వైఎస్ఆర్సీపీ 41% పరిమితం కాబోతున్నట్లు, ఇండియా కూటమి 3%, ఇతరులు 2% అక్కడ ప్రభావం చూపించే అవకాశం ఉంది అంటూ కూడా పయనీర్ సంస్థ వారి రిపోర్ట్ ద్వారా మనకు తెలియజేస్తుంది. ఓవరాల్గా అనంతపురం లోక్సభ స్థానం మాత్రం ఎన్డీఏ కూటమే కైవసం చేసుకోబోతున్నట్లుగా ఈ సర్వే సంస్థ మనకు తెలియజేస్తూ ఉంది. నెక్స్ట్, హిందూపురం లోక్సభ స్థానం కనుక చూసుకున్నట్లయితే హిందూపురం లోక్సభతో పాటుగా హిందూపురం లోక్సభ పరిధిలో ఉన్న రాప్తాడు, మడకసిర, హిందూపూర్, పెనుగొండ, పుట్టపత్రి, ధర్మవరం, కదిరి ఈ అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఎన్డీఏ కూటమి 53% ఓట్ బ్యాంకును కైవసం చేసుకోబోతున్నట్లుగా, వైఎస్ఆర్సీపీ 42% పరిమితం కాబోతున్నట్లుగా, ఇండియా కూటమి 3%, ఇతరులు 2% ప్రభావం చూపించే అవకాశం ఉందంటూ కూడా ఈ సర్వే సంస్థ మనకు తెలియజేస్తుంది. ఓవరాల్గా హిందూపూర్ లోక్సభ స్థానాన్ని ఎన్డీఏ కూటమి కైవసం చేసుకోబోతున్నట్లుగా ఈ సర్వే సంస్థ వారి రిపోర్ట్ ద్వారా మనకు తెలియజేస్తూ ఉంది. నెక్స్ట్, ఎక్స్పెక్టెడ్ సీట్స్. ఓవరాల్గా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 108 అసెంబ్లీ నియోజకవర్గాల్లో టీడీపీ, జనసేన, భారతీయ జనతా పార్టీ కూటమి 108 స్థానాలను ఆంధ్రప్రదేశ్లో గెలవబోతున్నట్లుగా, అంటే ఇక్కడ చంద్రబాబు గారు మళ్ళీ సీఎం అవ్వబోతున్నారు అనే ఉద్దేశంతోనే ఈ పయనీర్ సంస్థ ఈ రిపోర్ట్ను మనకి ఇచ్చింది. అలాగే 25 ఎంపీ స్థానాల్లో 18 ఎంపీ స్థానాలు
కూటమికే దక్కబోతున్నాయి అంటూ కూడా ఈ పైనీర్ సంస్థ మనకి తెలియజేస్తోంది. అలాగే వైఎస్ఆర్సీపీకి 49 మంది ఎమ్మెల్యేలు గెలవబోతున్నట్లుగా, ఎంపీ స్థానాలు 7 ఎంపీ స్థానాలను వైఎస్ఆర్సీపీ కైసు చేసుకోబోతున్నట్లుగా, మరో 18 అసెంబ్లీ నియోజకవర్గాల్లో హోరాహోరీ పోరు ఉండే అవకాశం ఉన్నట్లుగా ఈ సర్వే సంస్థ అయితే మనకు తెలియజేస్తుంది. ఓవరాల్గా చూసుకున్నట్లయితే సార్వత్రిక ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ కూటమి అంటే తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ కూటమి గెలవబోతున్నట్లుగా, ఆ కూటమి అధికారంలోకి రాబోతున్నట్లుగా, కూటమి అధికారంలోకి వస్తే చంద్రబాబు గారు మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉన్నట్లుగా ఈ సర్వే సంస్థ అయితే మనకు తెలియజేస్తూ ఉంది. సో అధికార వైసీపీకి ఈ సర్వే అయితే మింగుడు పడదు అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ఎందుకంటే అధికార వైసీపీ కేవలం 49 స్థానాలకు మాత్రమే పరిమితం కాబోతోంది అన్నట్లుగా ఈ సర్వే సంస్థ మనకు తెలియజేస్తూ ఉంది. ఎన్డీఏ అలియన్స్ ఓవరాల్గా ఎక్స్పెక్టెడ్ ఓట్ షేర్ చూసుకున్నట్లయితే 50% ఓట్లను ఓట్ బ్యాంక్ని కైవసం చేసుకోబోతున్నట్లుగా, వైఎస్ఆర్సీపీ 44% పరిమితంగా పోతున్నట్లుగా, ఇండియా కూటమి 3.36% ఓట్ బ్యాంక్ని ప్రభావితం చేసేలాగా, అలాగే ఇతరులు 2% ఓట్ బ్యాంక్ని ప్రభావితం చేసేలాగా ఈ సర్వే రిపోర్ట్ అయితే మనకు తెలియజేస్తూ ఉంది. ఓవరాల్గా చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్లో రానున్నటువంటి సార్వత్రిక ఎన్నికల్లో కూటమి అధికారంలోకి రాబోతోంది, ప్రజల అభిప్రాయం చాలా స్పష్టంగా ఉందంటూ కూడా ఈ సర్వే సంస్థ మనకు తెలియజేస్తోంది. థ్యాంక్ యూ సో మచ్.